మీరు అక్కడ నక్సలైట్ ఏరియాలో కూడా చేశారని విన్నాం. పాలకొండ అనేది శ్రీకాకుళం జిల్లాలో నేను ఉన్న రోజుల్లో పూర్తి నక్సలైట్ ప్రభావిత ప్రాంతం. అది విలేజెస్కి వెళ్ళి వాళ్లకు ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అంటే కొండ ప్రాంతాల్లో మనకి ఏమీ కాలి నడక తప్ప ఏమీ లేని ప్రదేశాల్లో కూడా మనం నడుచుకుంటూ వెళ్ళి అక్కడ వైద్యం చేయాల్సిన పరిస్థితి అది ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి. అందరికీ నమస్కారం. సేవకు వందనం అనే ప్రోగ్రామ్ను మాకు తోడు నీడగా ఉండి వెళ్ళవేళ మా సహకారం అందిస్తున్న గౌరవనీయులు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు గౌరవనీయులు కవి రచయిత గజ్జల వెంకటేశ్వర రెడ్డి గారు, అలాగే మన ప్రజాసేవ సమితి ఉపాధ్యక్షులు యాంకర్ నరసింహ ద్వారా, అలాగే సంఘసేవ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఎడిటర్ మెహమూద్ ద్వారా మేంతో చక్కగా తీర్చిదిద్ది మీ ముందుకు వస్తున్నాము. మా సేవకు వందనాన్ని ఆదరించండి, సలహాలు ఇవ్వండి, మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్, జై భారత్. స్వాగతం. సంఘసేవ న్యూస్ లో నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రామ్ సేవకు వందనం. ఈ సేవకు వందనం అంటే వాళ్ళ వాళ్ళ వృత్తిని నిర్వహించుకుంటూ అనేక సేవా సంస్థల ద్వారా కానీ వాళ్ళే కొన్ని చారిటబుల్ ట్రస్టులు పెట్టి వాళ్ళు ఎన్నో సేవలు చేసేవాళ్ళు. వాళ్ళని వెలిగి తీసే కార్యక్రమే మా ఈ సేవకు వందనం కార్యక్రమం. అందులో భాగంగా నేడు కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ డాక్టర్ నాగదశరెడ్డి గారు మన వద్ద ఉన్నారండి. ఆయన వృత్తి గురించి మనకు అందరికి తెలుసు. ఆ వృత్తిని చేసుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, ఎంతో మంది పిల్లలకు సహాయ సహకారాలు అందించారు. ఏమేం చేశారో ఆయన మాటల్లో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, సంఘసేవ న్యూస్ కి స్వాగతం. మన వద్ద ఇప్పుడు కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ డాక్టర్ నాదశరెడ్డి గారు మన వద్ద ఉన్నారండి. ఆయన తన వైద్య వృత్తిని చేసుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, అలాగే ఆయన గురించి ఆయన మాటల్లో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం సార్. నమస్తే సార్. నమస్తే సార్. ముందుగా మీ పరిచయము మా ప్రేక్షకుల కోసం సార్. నా పేరు డాక్టర్ డి నాగదశరెడ్డి. మా స్వగ్రామం వచ్చేసి పాత కడప, కడప జిల్లా. మా తల్లిదండ్రులు వాసుదేవరెడ్డి గారు, తర్వాత సాయమ్మ గారు. నేను బాల్యం అంతా కడపలో గడిచింది. నేను తర్వాత కర్నూలు మెడికల్ కాలేజీలో చదివాను. MBBS అయిపోయిన తర్వాత నాగపూర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో MS చేశాను. MS చేసిన తర్వాత నేను ప్రాక్టీస్ అది మొదలుపెట్టాను. అలాగే సార్, మీ పిల్లలు, మీ అబ్బాయి? నాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్ద ఆయన ఇయర్స్లో ఆయన ఒక ప్లాస్టిక్ సర్జన్గా ఉన్నాడు. చిన్న ఆయన హైదరాబాద్లో ఉంటూ ఆయన కాంట్రాక్ట్స్ అవి చేస్తుంటారు. ఈమె మా శ్రీమతి గారు డి సులోచనాదేవి. వీళ్ళ తండ్రి గారు డాక్టర్ శివారెడ్డి గారు. ఆయన పాలకొండలో వర్క్ చేస్తుండేవారు. అప్పుడు 72లో మా యొక్క వివాహం జరిగింది. ఆ తర్వాత మాకు ఇద్దరు పిల్లలు. పెద్ద ఆయన IUS లో ఆయన ప్లాస్టిక్ సర్జన్గా ఉన్నాడు. చిన్న అబ్బాయి ఏమో హైదరాబాద్లో ఉంటూ ఆయన కాంట్రాక్ట్స్ అవి వ్యాపారం చేసుకుంటుంటారు. అలాగే సార్, మీ డాక్టర్ విద్యాభ్యాసము ఇప్పుడు అయిపోయింది, మీరు ఎక్కడ ఫస్ట్ మొదటగా ప్రాక్టీస్ పెట్టారు? నేను 1976లో కర్నూలు నాగపూర్ మెడికల్ కాలేజీలో MS పట్టా తీసుకున్న తర్వాత మా మామగారు అక్కడ ఉద్యోగరీత్యా పాలకొండలో ఉండడం వల్ల నేను కూడా అక్కడే నా ప్రాక్టీస్ మొదలుపెట్టాను. ఆ తర్వాత అక్కడే గవర్నమెంట్ సర్వీస్ చేశాను. మీరు అక్కడ నక్సలైట్ ఏరియాలో కూడా చేశారని విన్నాం. అవునండి, నేను అక్కడ నేను గవర్నమెంట్ అది పాలకొండ అనేది శ్రీకాకుళం జిల్లాలో నేను ఉన్న రోజుల్లో పూర్తి నక్సలైట్ ప్రభావిత ప్రాంతం. అది ఈ మన నక్సల్ బరి ఉద్యమం మొదలైంది మనకు శ్రీకాకుళంలోని. ఈ వెంపటాపు సత్యం ఇలాంటి పెద్ద పెద్ద నక్సలైట్ నాయకులు అంతా అక్కడ ఉండేవారు. నేను అటువంటి ప్రదేశాల్లో అక్కడ ఏంటంటే మనం విలేజెస్కి వెళ్ళి వాళ్లకు ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అంటే కొండ ప్రాంతాల్లో మనకి ఏమీ కాలి నడక తప్ప ఏమీ లేని ప్రదేశాల్లో కూడా మనం నడుచుకుంటూ వెళ్ళి అక్కడ వైద్యం చేయాల్సిన పరిస్థితి అది ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి. సార్, మీరు ప్రొద్దుటూరులో ఎప్పుడు స్థాపించారు సార్ హాస్పిటల్? నేను 1986లో ఇక్కడికి వచ్చానండి, ప్రొద్దుటూరుకు వచ్చాను. అప్పటికి నేను కర్నూలు కింగ్ జార్జ్ హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తుండేవాడిని. అక్కడ నేను మా తండ్రి గారి కోరిక ప్రకారం నేను ప్రొద్దుటూరుకు వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ మొదలుపెట్టాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు? నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కళ్యాణ్ చక్రవర్తి హాస్పిటల్ అనే దీంట్లో నేను ఆ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. సార్, మీరు ఈ వైద్య వృత్తి కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేశారు, అవి ఏమేమి చేశారు?
నేను ఇక్కడ ఈ ఊరు వచ్చిన మొదటి నుంచి కూడా నాకు సేవ అంటే చాలా ఇష్టము. ముఖ్యంగా ఈ పిల్లల చదువు అనేది నాకు చాలా ఇష్టమైనటువంటి నాకు అది సేవా కార్యక్రమం. అది నేను ఈ ఊరు వచ్చినప్పటి నుంచి కూడా పిల్లలకు వాళ్ళకు ప్రోత్సాహకాలు ఇవ్వడం కానీ, ఇంకా అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఏమైనా నాటకాలు లాంటివి ఉండే అప్పుడు మన ఊర్లో బాగుండే ఈ నాటక కళా పరిషత్తు, సర్దార్జీ సీనియర్ ఆర్ట్స్ అసోసియేషన్ ఇలాంటి వాటిల్లో అందరికీ నేను ప్రోత్సాహంగా వాళ్లకు అన్ని కార్యక్రమాలకు వాళ్ళు నా వంతు సాయం నేను చేస్తూ వచ్చాను. అలాగే డ్రామాలు, ముఖ్యంగా మన డ్రామాలు కమ్ వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు, అలాంటి సేవా కార్యక్రమం చేశాను. అలాగే రచన ఎవరైనా కవులు వాళ్ళ ఆవిష్కరణ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకు కూడా నేను చేశాను. ఇవి కాక అనేక దేవాలయాలు ఏదైనా నిర్మించేటప్పుడు వాళ్ళు ఏదైనా వచ్చే సందర్భాలు అవన్నీ కూడా మొదట జరిగింది. కానీ నా మేజర్ కంట్రిబ్యూషన్ వచ్చేసి నేను మన ప్రొద్దుటూరులో ఐఎంఏ ప్రెసిడెంట్గా ఉన్న రోజుల్లో ఐఎంఏ భవనం అనేది పునాది నేను అక్కడే వేయడం జరిగింది. అది వేసిన తర్వాత అది నేను నా వంతు సాయంగా నేను ఒక 2 లక్షల రూపాయలు విరాళం ఇచ్చాను. ఆ తర్వాత అందరం కలిసి దాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ స్టేజ్లో దాని తర్వాత అలాగే అదే నేను వచ్చిన కొత్తలోనే సరస్వతి విద్యామందిరం అని మీరు విని ఉంటారు. ఆ సరస్వతి విద్యామందిరంలో అక్కడ ఉన్నటువంటి స్కూల్ బిల్డింగ్స్, అక్కడ ఉన్నటువంటి పూర్ బాయ్స్ హాస్టల్, అక్కడ ఉన్నటువంటి కార్యాలయం ఇవన్నీ కూడా నా ఆధ్వర్యంలోనే నేను అక్కడ ప్రెసిడెంట్గా ఉన్న రోజుల్లోనే జరిగింది. నేను ఇప్పటికీ అక్కడ మెంబర్గా ఉంటూ అనేకటువంటి బీద పిల్లలకు సేవా కార్యక్రమాలు ఇంకా అప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి అక్కడ. అంటే ఆ ఒక్క స్కూలేనా సార్, మిగతా గవర్నమెంట్ స్కూల్స్ లో ఉండే పిల్లలకి కూడా? ఆ స్కూల్ మీద నాకు కాన్సన్ట్రేషన్ ఎక్కువ. బయట ఎక్కడ చదివిన పిల్లలు వచ్చి నాకు మా బీద పరిస్థితి మేము చదువుకోలేమన్న వాళ్ళందరికీ సాయం చేశాను. ఈ సమస్య కోసమని నేను 2002లో రెడ్డి సేవా సంఘం అనే ఒక సంస్థను స్థాపించడం జరిగింది. దాని ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పూర్ ఉండి మెరిటోరియస్ గా ఉండి పిల్లలు చదువుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళ కోసమని అక్కడ మేము ప్రతి సంవత్సరం స్కాలర్షిప్, నా యొక్క కంట్రిబ్యూషన్ కూడా పర్సనల్ కంట్రిబ్యూషన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం 2002 నుంచి ప్రతి సంవత్సరం నా కంట్రిబ్యూషన్ ఉంది. అలాగే ఇళ్ల కళ్యాణ మంటపం అనేది 2007లో మొదలుపెట్టి దాదాపు 5 కోట్ల ఖర్చు పెట్టి అది కట్టాము. దాంట్లో నా వంతు సాయం ఒక 10 లక్షలు ఇచ్చాను. ఊరంతా తిరిగి చందాలు రాబట్టి 5 కోట్ల రూపాయలతో అది కట్టడం జరిగింది. ఇప్పుడు దాని నుంచి వచ్చే డబ్బుతోటి పేద పిల్లలకు, ముఖ్యంగా ఆర్థికంగా వెనకబడి చదువుకోలేక మంచి మెరిట్ ఉన్న వాళ్ళందరికీ మేము అన్ని కులాలతో సంబంధం లేకుండా కూడా ఇస్తుంది. అంటే రెడ్డి సేవా సంఘం తరపు నుంచి వస్తుంది? అవును. ఫండ్స్ అంటే ఈ రెడ్డి సేవా సంఘమేనా సార్, లేకుంటే వేరే ఇతర సేవా సంస్థల ద్వారా కూడా మీరు సేవా కార్యక్రమాలు చేశారా? నేను ఇక్కడ సరస్వతి విద్యామందిరంలో సేవా భారతి అనే దీంట్లో నేను ప్రెసిడెంట్ గా ఉంటూ వాళ్ళందరినీ కొంతమంది మెంబర్స్ ని కలుపుకొని చందాలు అక్కడ నుంచి తీసుకొని వాళ్ళ ద్వారా కూడా మనం అక్కడ చేసారు కార్యక్రమాలన్నీ, అక్కడ ఉన్న కన్స్ట్రక్షన్ అంతా కార్యక్రమాలంతా నేను ఇంతవరకు చేశాను. అక్కడ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా దానికి కారణం. నేను చాలా మంది మెంబర్స్ అందరినీ కూడా ఒప్పించి ఆ ఇంగ్లీష్ మీడియం రావాలని పట్టుదలతో అక్కడ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్ బాగా నడుస్తుంది. వెనుకబడిన విద్యార్థులకే కాకుండా మీరు ప్రతి సంవత్సరము 10వ తరగతిలో మెరిట్స్ సంపాదించిన వాళ్ళకి కూడా పారితోషికం ఏమన్నా ఇస్తున్నారు, స్కాలర్షిప్ లాంటివి? నేను అంటే ఎవరైనా ఇండివిజువల్ గా ఇస్తాను, కానీ నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఇంటర్ అయిపోయి ఏదైనా మెరిట్ ఉండి ఖచ్చితంగా ఒక ఇంజనీరింగ్ మెడిసిన్ లేదా ఫార్మసీను ఇట్లా ఒక వృత్తి విద్యా కోర్సుల్లో ఎంటర్ అయిన వాళ్లకు అది నేను అది ఒక ఇదిగా పెట్టుకున్నాను, ఒక స్కేల్ లాగా. అటువంటి వాళ్ళకే ఎక్కువ నేను సాయం చేస్తూ వచ్చాను. వేరే ఇతర వాళ్ళకు కూడా సాయం చేశాను, పూర్తిగా నిరుపేదలైన వాళ్ళకు అటువంటి వాళ్ళకు కూడా చేశాము. కానీ మార్క్ ఏంటంటే బెంచ్ మార్క్ వాళ్ళు పూర్తిగా బీదై ఉండాలి, ఆర్థికంగా వెనుకబడి చదువుకోలేక డబ్బులు లేని పరిస్థితుల్లో ఉండి మెరిట్ ఉన్న వాళ్ళకి సెలక్షన్ చేసుకొని ఇచ్చేవాళ్ళు. అంటే రెడ్డి సేవా సంస్థ తరఫున ప్రతిభా పురస్కారాలు వచ్చే ఆలోచన ఏమైనా ఉందా భవిష్యత్తులో? ఇప్పుడు మనం 2002 నుంచి ప్రతి సంవత్సరం ప్రతిభా పురస్కారాలు ఇస్తూనే ఉన్నాము. అప్పుడు తక్కువ ఉండేది మొత్తం,
ఇప్పుడు ఏంటంటే రెడ్డి కళ్యాణ మంటపం పూర్తయింది, దాదాపు 40 లక్షలు మాకు ఆదాయం వస్తుంది. దాని నుంచి ఒక 10 లక్షలు ఖర్చులు పోయినా మిగతా 30 లక్షలు 25 లక్షలు ఎంత వరకైనా అందరినీ ఇప్పటి వరకు మేము మాక్సిమం ఒక 5-10 లక్షల వరకు ఇస్తూ వచ్చాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మనం పెంచి వీలైనంత వరకు పెంచాలనేది మా ఉద్దేశం. ఇప్పటి వరకు ఎంతమంది విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులు ఇచ్చారు సార్? అంటే ప్రతి సంవత్సరం మీకు దాదాపుగా ఒక 40-50 మందికి అది అంచనా వేసుకుంటే 2002 నుంచి ఇప్పటి వరకు ఎవరి ఇయర్ ఒక 50-60 మెంబర్స్ వాళ్ళని సెలెక్ట్ చేయడం వాళ్ళకి ఇస్తూ వచ్చాము. 2002 నుంచి ఆ కార్యక్రమం నిరాఘాటంగా అక్కడ కన్స్ట్రక్షన్ ఉంటే కూడా మా కంట్రిబ్యూషన్ ద్వారానే అది జరుగుతుంది. అలాగే సార్, ఈ సేవా కార్యక్రమాలలో భాగంగా మీరు ఉచిత వైద్య శిబిరాలు కూడా నిర్వహించారు? అవునండి, నేను మొదట ప్రెసిడెంట్ గా ఉన్న రోజుల్లో, ఐఎంఏ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత రోజుల్లో కానీ నేను అనేక ఉచిత వైద్య శిబిరాలు నా చాలా చోట్ల మేము వారం వారం కూడా వెళ్ళి నా హాస్పిటల్ తరఫున కూడా వెళ్ళాను, ఐఎంఏ తరఫున కూడా వెళ్ళి అనేక బస్సీలలో సేవా కార్యక్రమాలు వాళ్ళకి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాను. ఇప్పటి వరకు ఎన్ని వైద్య శిబిరాలు నిర్వహించండి? అది అందాజుగా మనం చెప్పలేము, ఉండొచ్చండి ఒక 100 పైన. అంటే మన హాస్పిటల్లో కూడా ఎంతమంది భేద వాళ్ళు వస్తుంటారు? హాస్పిటల్లో కూడా ఇది మనకు ఏంటంటే పూర్తి స్వతంత్రమైన హాస్పిటల్, నా చేతిలోనే ఉంటుంది ఇది. మేమేంటంటే నేను 3-4 కేటగిరీలుగా నేను పేషెంట్ను విభాగం చేసుకుంటాను. నాకు అర్థమైనంత వరకు వాళ్ళ జనరల్ వార్డ్స్ ఉన్న వాళ్లకు, షేరింగ్ బెడ్స్ ఉన్న వాళ్లకు, ఆ తర్వాత సింగిల్ రూమ్ ఉన్న వాళ్లకు, వాళ్ళకి రేట్స్ వేరే విధంగా ఉంటాయి, వాళ్ళ బిల్లులు కూడా వేరే విధంగా ఉంటాయి. ఎటువంటి తీవ్రమైన జబ్బున్నా ఆ జనరల్ వార్డులో ఉన్న వాళ్ళకి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది, వాళ్ళకి అతి తక్కువ ఫీజులతో మేము అదే వైద్యం చేస్తాము. రూమ్లో ఉన్న వాళ్ళకి చెప్తాము మీకు ఎక్కువ అవుతుంది బిల్లు, మీరు పే చేసుకోగలిగితే ఇక్కడ ఉండండి అనే విషయం వాళ్ళకి వివరించి బోధించిన తర్వాతే, వాళ్ళు ఇష్టపడిన తర్వాతే రూమ్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఆ రూమ్ ఫీజులు ఎక్స్ట్రాగా కవర్ మేము కలెక్షన్ చేస్తాం. సార్, మీ భవిష్యత్తు ప్రణాళిక? నా భవిష్యత్తు ప్రణాళిక ఇప్పుడు ఇంకా నేను యాక్టివ్గా ప్రాక్టీస్ చేసే తక్కువ ఉంది. ఇప్పుడు మా వరుణ్ కుమార్ రెడ్డి మా అల్లుడు, ఆయన ద్వారా నేను పైన నా సహాయం ఉంటుంది, పైన నేను చూసుకుంటూ ఆయన ద్వారా ఎక్కువ ఈ హాస్పిటల్ కంటిన్యూ చేయాలనేది. రెండోది ఏంటంటే సాధ్యమైనంత వరకు నా వీలైనంత నా ఆరోగ్యం ఉన్నంత వరకు ఏదో సేవా కార్యక్రమాలు కంటిన్యూ కావాలనేది నా ఆశ. ముఖ్యంగా ఈ పిల్లల చదువుల విషయంలోనే నాకు చాలా ఇష్టమైన హాబీ. ఇవి కాక నేను అనేక మనం దేవాలయాలకు సాయం చేశాను, తర్వాత దేవాలయాలు కట్టేటప్పుడు కానీ మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన శివాలయంకు ఒక విగ్రహ ప్రతిష్టకు 1 లక్ష రూపాయలు ఇమ్మంటే ఇచ్చాను. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇవి కంటే కూడా నాకు ఇష్టమైన సేవ ఏంటంటే పిల్లల చదువు, అంటే ప్యూర్గా ఉండి బాగా క్లవర్ అయిన చదువుకోవడానికి చదువుడు క్లవర్ అయ్యండి డబ్బు లేక ఆగిపోవడం అనేది నాకు ఇష్టం. అటువంటి వాళ్ళు ఎంతమంది మీ దగ్గరికి వచ్చింటారు సార్? చాలా మంది వస్తారు, కానీ మాకున్న ఆర్థిక వనరులను బట్టి మనం వాళ్ళను వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ దాన్ని రకరకాలుగా ఇస్తుంటాము. అది ఒక్కొక్కసారి అది 10,000 ఉండొచ్చు, 15,000 ఉండొచ్చు, కొంతమందికి అయితే ఫుల్ గా వాళ్ళ ఫీజు మొత్తం 32,000 కూడా మేము సాయం చేసిన రోజులు. అలాగే సార్, ఉచిత వైద్య శిబిరాలలో నెక్స్ట్ భవిష్యత్తులో కూడా పాల్గొనేదానికి మీకు? నేను నా ఆరోగ్యం ఉన్నంత వరకు నా నేను వైద్య సేవ ఉచిత వైద్య శిబిరాలు అది కంటిన్యూ చేస్తాను. నా దగ్గరకు వచ్చిన పేషెంట్లోనే ఆ డిస్క్రిప్షన్ ఉంటుంది, బీదలకు ఎంతో నేను అది వాళ్ళకి అర్థం కాని విషయం, ఎవరికి అర్థం కాని విషయం, నా మనసు నాకు తెలుసు. నేను బీదలకు తప్పనిసరిగా వాళ్ళకు ఇవ్వాల్సిన అన్ని సౌకర్యాలు వాళ్ళ పరిస్థితులను బట్టి నేను వేస్తుంటా. అలాగే సార్, ఇప్పుడు మన ప్రొద్దుటూరు పట్టణంలో 24 అవర్స్ హాస్పిటల్స్ లేని కాలంలోనే మీరు పాయిజన్ కేసులు కానీ యాక్సిడెంట్ కేసులు కానీ తీసుకుని టేకప్ చేసి ఎంతో మందికి ప్రాణభిక్ష పెట్టారు. ఆ విధంగా బయట ప్రజలు కూడా అనుకుంటున్నారు, ఏదైనా పాయిజన్ కేసు జరిగిందంటే ఫస్ట్ నాగదశి రెడ్డి హాస్పిటల్కి వెళ్దాం, కళ్యాణ్ చక్రవర్తి అన్నారు నాగదశి రెడ్డి హాస్పిటల్కి వెళ్దాం అని అంటారు, ప్రజల అభిప్రాయం అది. దానిపైన మీరు నేను ఈ ఊర్లో వచ్చిన కొత్తలో ఈ యొక్క ఈ సమస్యను నేను గుర్తించడం జరిగింది. బయట ఎవరు కూడా యాక్సిడెంట్ కేసులు ఎవరు
తీసుకోరు. ఎందుకంటే పోలీసుల వల్ల అనేక రకమైన కోర్టులు పోలీసులు వ్యవహారం ఉంటుందని వాళ్ళు ఎవరు భయపడతారు. కానీ నేను గవర్నమెంట్ సర్వీస్ నుంచి నేను రావడం వల్ల నేను ధైర్యంగా కేసులు టేకప్ చేస్తాను, పోలీస్ ఎంక్వైరీకి వెళ్తాను, కోర్టులో కూడా నేను వెళ్ళి సాక్ష్యం చెప్పిన రోజులు ఉన్నాయి. కానీ ఆ విషయంలో నేను భయపడకుండా ఆ వైద్యం అయితే నేను చేస్తూ వచ్చాను. ఇప్పటికి కూడా అది కంటిన్యూ అవుతున్నది. ఇంకొక విషయం ఎమర్జెన్సీ మీరు అడిగారు. రెండోది ఏంటంటే ఈ పాయిజన్ కేసు. పాయిజన్ కేసుల్లో అవి చాలా మంది ఇక్కడ బయట డాక్టర్లు దానివల్ల ఎక్కువ కాంప్లికేషన్లు వస్తాయి, పేషెంట్ల వల్ల ఇబ్బందులు అవుతాయని వాళ్ళెవరు దాన్ని తీసుకోరు. అలాంటి కేసులన్నీ నేను వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఆ కేసులు తీసుకుంటా. ముఖ్యంగా ఈ సూపర్ వాస్మాల్ అనేది, అది నాలుక అనేది బయటకు వచ్చేసి శ్వాస ఆడకుండా వాళ్ళకు చాలా గంటల్లో ప్రాణం పోయే పరిస్థితుల్లో నేను వాళ్ళకి ఆపరేషన్ చేసి ఎన్నో వేలాది మంది అది వాళ్ళు బ్రతకడం జరిగింది. ఆ పద్ధతి లేకపోతే వాళ్ళు దారిలో చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి నేను అది గుర్తించి ధైర్యంగా అవి చేస్తూ వచ్చాను. దేవుందైతే నాకు ఇంతవరకు ఎటువంటి సమస్య రాలేదు. ఎవరి వల్ల కూడా నాకు పేషెంట్ల వల్ల నాకు వచ్చిన ఇబ్బంది లేదు. ఎప్పటికీ లేదు సార్, అది మాత్రం వాస్తవం. ఎందుకంటే ప్రొద్దుటూరు పట్టణంలోనే మీరు ఫేమస్, అందులో దానికి తోడు ఈ మీరు అన్నారు కదా సూపర్ వాస్మలు అనేది, ఆ దానికి మీరు పెద్ద స్పెషలిస్ట్ అని తెలుసు. పాయిజన్ కేసు సూపర్ వాస్మలు తాగి నాగదాసు రెడ్డి హాస్పిటల్ పోయినారంటే బతికినట్టే అన్న ఒక నానుడి కూడా పొద్దుటూరులో ఉంది. దానికి మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. అసలు 24 గంటలు ఏ డాక్టరు రాని అందుబాటులో లేని సమయంలో కూడా మీరు పైనే ఉండి, హాస్పిటల్ పైనే ఉండి ఏ పేషెంట్ వచ్చినా కూడా ఒక కాల్ చేస్తాను కిందికి వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చిన రోజులు కూడా మాకున్నాయి. దానికి మీకు నమస్కారం. అలాగే మీ లాస్ట్ క్వశ్చన్ సార్, మీ భవిష్యత్తు గురించి చెప్పారు కానీ మీ పిల్లలు, పిల్లలు ఇంకా వాళ్ళు మనకేంటంటే వాళ్ళ యొక్క వృత్తి ధర్మాల ప్రకారం వాళ్ళు బయట స్థిరపడినారు. నేను ఇప్పుడు నా వారసుడు ఇంకా వరుణ్ కుమార్ రెడ్డి, అందుకే వరుణ్ కుమార్ రెడ్డిని నేను ఆయన గైడెన్స్ ఇస్తూ నా యొక్క అనుభవాన్ని ఆయనకు ఉపయోగపడేటట్టుగా, ఈ యొక్క అనుభవాన్ని పేషెంట్కి ఉపయోగపడేటట్టుగా మేము చేస్తూ వస్తున్నాము. ఒకవైపు ఇట్లా చేస్తూ ఇంకా అనేక నా పాత సేవా కార్యక్రమాలు అన్ని కూడా కొనసాగించాలనేది నా ఆశయం. భగవంతుడు కరోనా టైంలో కూడా మీ అల్లుడు గారు వరుణ్, అవును కరోనా టైంలో కూడా మా హాస్పిటల్ ఎప్పుడు 24 గంటలు తెరిచే ఉంది. మేము అటువంటి ఏదైనా రిస్క్ కేసులన్నీ కూడా మేము టేకప్ చేస్తూనే ఉంటాం. చివరిగా మా సంఘసేవ న్యూస్ ప్రేక్షకులకు మీరు ఏమైనా చెప్పదలిచింది? సంఘసేవ న్యూస్ ప్రేక్షకులు అందుకని వాళ్ళందరికీ ఒకటేనండి, ఏంటంటే మనం సేవ అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది. మనం డబ్బులతో కొలవలేనిది ఏదైనా ఉంది అంటే ఆ సేవ చేసే వల్ల మనకు వచ్చే ఆత్మ సంతృప్తి అది చాలా గొప్పది. ఎంత డబ్బు ఇచ్చినా మనం విలువ కట్టలేనిది. కాబట్టి మనం ఆ సేవ కార్యక్రమం ఏ విధంగానే మీరు సేవలు చేయండి, అది దానివల్ల మీకు తప్పనిసరిగా దాని మనసు ప్రశాంతంగా ఉంటుంది, దానివల్ల మీకు ఆనందం ఉంటుంది. కాబట్టి సేవా కార్యక్రమం చేస్తున్నాండి. రెండోది, ఎవరు కూడా ప్రతి ఒక్క వ్యక్తి నా ఉద్దేశంలో ముఖ్యంగా యువత ఏమనుకుంటున్నారంటే గవర్నమెంట్ ఏదో ఇస్తుంది మాకేదో ఉద్యోగాలు అనే భావనను నా ఉద్దేశంలో అది తొలగించేసి ప్రతి ఒక్కరూ ఏదైనా పని చేయండి, ఏమీ తప్పులేదు. ఆఖరికి టీ కొట్టు పెట్టుకోండి. మీ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా మీరు జీవించి మీ కాళ్ళ మీద నిలబడి మీ కుటుంబాన్ని పోషించుకోవాలి. అది నేను యువతకి ఇచ్చే సందేశం. ఎందుకంటే ఏ పని చేసినా తప్పులేదు. మనం దాన్ని ఏదో డిగ్రేడ్ అవుతుంది, నేను ఏదో డిగ్రీ చదివి పిహెచ్డి చేసి నేను ఇటువంటి పని అనేది లేనే లేదండి. ఆత్మ న్యూనత పనికిరాదు. ప్రతి పని కూడా మంచిదే. మీరు టీ అంగళ్ళలో కూడా లక్షలు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి పని కూడా మనం గౌరవించాల్సింది. ఈ పని ఆ పని ఏం లేదు, ప్రతి పని చేయొచ్చు. విన్నారు కదండి, మన ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ డాక్టర్ డి నాదసరెడ్డి గారు. ఆయన తన వృత్తిని చేసుకుంటూ మొదటగా ఆయన ప్రాక్టీస్ కూడా నక్సలైట్ ఏరియాలో చేశారని చెప్పారు. అలాగే ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, ఎన్నో టెంపుల్స్కి విరారాలు కూడా ఇచ్చారు. అలాగే ఆయన రెడ్డి సేవా సంఘం తరఫున కూడా ఎంతో మంది పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అయితేనేమి, బీటెక్ ఇంజనీరింగ్ చేయాల్సిన వాళ్ళకి అయితేనేమి ఎంతో మందికి సహాయం చేశారు. అలాగే ఆయన తెలుసు మనకు అందరికీ, పొద్దుటూరు ప్రజలకు అందరికీ, పాయిజన్ కేసులకు స్పెషలిస్ట్ అని అంటారు ఆయన్ని. ఏ టైంలో వచ్చినా కూడా ఏ పేషెంట్నైనా కూడా ఆయన వచ్చి టేకప్ చేసి వెళ్ళే వ్యక్తి అయినా,
ఆయనకు మనం ఎన్ని చెప్పినా కూడా తక్కువ అవుతుందండి. అలాంటి మహోన్న వ్యక్తికి మా సంఘసేవా న్యూస్ తరఫున మీ అందరి ముందుకు తీసుకురావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. మరొకసారి మరొక సేవకు వందన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి సంఘసేవా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.